హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనకి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా రెండో విడత రేషన్ పంపిణీకి సంబంధించి టెన్త్ ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్ సంబంధించి అలాగే ఎస్బీఐ ఏటీఎం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వెంటనే వీడియో అనేది ఒక చిన్న లైక్ చేయండిగా మీరు నుండి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మనకి రెండో విడతకి సంబంధించి రేషన్ పంపిణీ అయితే చేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో దీంట్లో భాగంగా మనకి గ్రామ వార్డు వాలంటీర్స్ అయితే ఈ యొక్క టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకన్ సిస్టమ్ ప్రకారం మీకు మీకు ఇచ్చినటువంటి డేట్ అలాగే టైం బట్టి మీరు అయితే రేషన్ అనేది తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఈ రోజు నుంచి మనకి రెండో విడతగా ఈ యొక్క రేషన్ లో భాగంగా ఐదు కేజీల చొప్పున రైస్ అలాగే ఒక్క కేజీ శనగలు అయితే ఇస్తున్నారు తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి మే చివరి వారంలో అంటే మే ఫోర్త్ వీక్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు మనకి జూన్లో వచ్చేసరికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ అనేవి మేమైతే చెప్తామని చెప్పేసి అంటూ ఉన్నారు సో టెన్త్ ఎగ్జామ్స్ వచ్చేసరికి కరెక్షన్ కూడా మీకు పది పన్నెండు రోజుల్లో అయితే కంప్లీట్ చేసేస్తామనేసి గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు అయితే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇస్తామనేసి చెప్తున్నారు సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి డిఎస్సికి సంబంధించి అండి సంబంధించి మనం చూసుకుంటే చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అనేసి ఎందుకంటే మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పథకం అయితే స్టార్ట్ చేశారు అంటే మనకి ప్రతి ఒక్క పాఠశాల కూడా ఇంగ్లీష్లోనే బోధించాలనేసి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనకి ఈ కోర్టు అనేది ఈ యొక్క ఉత్తర్వులు అయితే రద్దు అయితే చేయడం జరిగింది అది పిల్లవాడు ఇష్టము పిల్లవాడు ఏ ఒక్క మీడియంలో చదువుకోవాలనుకుంటే ఆ మీడియంలో చదువుకుంటాడు అంటే తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియంలోనే బోధన అనేది చేయాలి అలాగే ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది చేయాలనేసి చెప్పడం జరిగింది కాబట్టి డిఎస్సికి సంబంధించి ఎటువంటి టెన్షన్స్ అయితే లేవు ఎందుకంటే మనకి ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి మీకు తెలుగులో ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అది అయితే గమనించండి సో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు మనకైతే కోచింగ్ సెంటర్స్ వారు అయితే మెసేజెస్ అయితే పెడుతున్నారండి సో ఇదైతే ఒకసారి గమని సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఎస్బీఐ ఏటీఎం కార్డు ఎవరికైతే ఉందో వారికి ఒక పెద్ద శుభార్త అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం మూడు ట్రాన్సాక్షన్ చేస్తేనే మనకి ఫ్రీగా అయితే ఈ డబ్బులు అనేవి వచ్చేవి అంతకన్నా ఎక్కువగానే ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే మనకైతే కట్ అయ్యేది ఈసారి మనకు అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఏటీఎం కార్డ్ ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఎన్నిసార్లు అన్నా ఏ ఏ లో అన్నా మీరైతే ఈ డబ్బులన్నీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనేసి మనకైతే తెలియజేస్తున్నారు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే ఎస్బీఐ ఎవరికైతే అకౌంట్ ఉందో వారికి సంబంధించి మినిమమ్ బ్యాలెన్స్ వచ్చేసరికి జీరో అయితే పెట్టడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వచ్చే సంవత్సరం నుంచి తల్లి అకౌంట్లో డైరెక్ట్గా మూడు విడతలుగా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి అనేసి మనకి జగన్ గారు అయితే చెప్పడం జరిగింది సో అదనపు రుసుము తీసుకున్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా తల్లిదండ్రులకైతే అయితే తిరిగి పే చేయాలనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి అయితే రీచ్ కావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ ఏదైతే అప్డేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ విధంగా అయితే అప్లోడ్ అనేవి చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ